సేవా రంగంలో విశిష్ట సేవలను అందిస్తూ ప్రజలకు మరింత చేరువైన తపన ఫౌండేషన్ 15వ వార్షికోత్సవ వేడుక ఘనంగా బుధవారం జరిగింది. ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారిపాటి సీతారామాంజనేయ చౌదరి, రేణుక దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు, రాజకీయ ప్రముఖులు, సమాజంలో విశేష సేవలు అందించిన సామాన్యులు, ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందిన అనేక మంది పాల్గొన్నారు. ఏలూరు సత్రంపాడులోని పద్మావతి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకల్లో 2008 నుండి తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారిపాటి సీతారామాంజనేయ చౌదరి చేపట్టిన సేవా కార్యక్రమాలను, ఆయన జీవిత విశేషాలను తెలిపే విధంగా సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ రాసిన పాటను ఆవిష్కరించారు. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, బుల్లితెర సీనియర్ నటి హరిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తపన ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందిన పలువురు విద్యార్థులు తమ ఆనందాన్ని మాటల రూపంలో వేదికపై పంచుకున్నారు. ఈ సందర్భంగా తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారిపాటి చౌదరి మాట్లాడుతూ, తపన ఫౌండేషన్ అందిస్తున్న సేవలను ఏలూరు జిల్లా వ్యాప్తంగా మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. అనంతరం తపన ఫౌండేషన్ ఉగాది సేవా పురస్కారాలను జంగారెడ్డిగూడెనికి చెందిన కొండపల్లి పండు, కన్నాపురానికి చెందిన కుమారి కట్టా లక్ష్మి, ఏలూరుకు చెందిన అల్లం వెంకట సుబ్బారావు, కామ్వర్పుకోటకు చెందిన వీరమల్లు మధుసూదన్ రావులకు గారిపాటి సీతారామాంజనేయ చౌదరి, రేణుకా దంపతులు అందజేసి ఘనంగా సత్కరించారు. చేసే సేవకి మనందరి సపోర్ట్ చాలా చాలా
ఒక అదృష్టవంతుడు. ఆయన అందరినీ ఆయన సపోర్ట్ చేసి ఆయన ఒక గొప్ప స్థానంలో ఉంచితే ఎంత బాగుంటుంది అంటే మనకి ఎంత మేలు జరుగుతుంది. మన జీవితాల్లో ఒక పూలపాట ఉంటారు కదా, అది వెళ్ళాలంటే ఒక తపనమైన ఒక మంచి మనిషి మన తోడుగా ఉన్నారు. ఆ తోడుని